నమస్తే అండి. నమస్కారం. ఎం సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. 1974 బ్యాచ్ సార్, మీ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి కొంతమంది నేరస్తులు ఉండేవారు. అప్పుడు వాళ్ళు కూడా పలానా వ్యక్తి కిటికీలు దొంగతనం, కిటికీలు ఓపెన్ చేసి వచ్చేవారు ఎవరు, నైట్ టైం దొంగతనం చేసిన ఎవరు, డే టైం ఎవరు చేసేవారు, పైన రూఫ్ కట్ చేసి ఎవరు వచ్చేవారు, అటువంటి దొంగతనం జరిగితే పలానా వాడు చేసేవాడు ఎల్ఐ పొల్లయ్య XYZ అని వచ్చారు, వాళ్ళని పట్టుకురావడం నేర ఒప్పుకునేది. అప్పుడు ఇలాంటి సీసీటీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ల్యాండ్ ఫోన్లు కానీ లేని సమయం. ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఏదో ట్రంకాలు అది. కానీ హ్యూమన్ ఇంటి అంటే మనుషుల్లో మనకు ప్రజలతో ఉన్న సంబంధాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు బేస్ చేసేవారు. అటువంటిప్పుడు ఇటువంటి కేసులు ఎలా డిటెక్ట్ చేసేవారు? మీరు మీ సర్వీసులో కారం చేటు సంఘటన అవ్వచ్చు, తర్వాత ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు, కటార్ కృష్ణ వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారు? విషయాలు చెప్పే ముందు కొంచెం బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఐ హెయిల్ ఫ్రమ్ నెల్లూరు అండి. ఐ స్టడీడ్ అట్ నెల్లూరు. ఐ స్టడీడ్ బిఎస్సి ఇన్ మై ఎంపీసి గ్రూప్. ఇమీడియట్ ఆఫ్టర్ మై డిగ్రీ ఐ వాజ్ సెలెక్టెడ్. నెల్లూరు జిల్లా నివాసం. నెల్లూరులోనే కాలేజీలో చదివి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చి మెరిట్లో ఫస్ట్గా సెలెక్ట్ అయినా 1974 బ్యాచ్లో. అనంతపూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత కందుకూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్తో ముగించి, కందుకూరు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉండగానే అలవలపాడు ఫైరింగ్ జరిగి స్టేట్ వైడ్ పెద్ద సెన్సేషన్గా ఉండింది. అప్పుడు మా సబ్ ఇన్స్పెక్టర్ చుక్కపల్లి వెంకటేశ్వరరావు గారు తోటి తీసుకెళ్ళి మేజర్ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటి పంధాలో మాకు ట్రైనింగ్ అది ఇచ్చారు. నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చి చీరాల తాలూకా పరుచూరు పోలీస్ స్టేషను. అది ఒక బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్గా జరిగింది. అంతకుముందు నేను స్టెప్ ఇన్ కాబోయే 1 మంత్ ముందు ఆ ఊరు సర్పంచ్ని పోలీస్ స్టేషన్కు 100 మీటర్స్ దూరంలో మర్డర్ చేశారు. అలాంటి దాన్ని నువ్వు జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలని ఎస్పీ గారు చెప్పి పంపించినందువల్ల. ఎవరండి ఫస్ట్ ఎస్పీ మీకు? కేఏ నారాయణ స్వామి గారని మన హోమ్ సెక్రటరీ చేసి రిటైర్ అయినారు. ఆ స్పిరిట్ తోటి చేశాను. అప్పుడు కేఎస్ఎన్ రెడ్డి గారని మంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు. వారు తండ్రి మాదిరి డిపార్ట్మెంట్లో బాగా మమ్మల్ని అంతా లీడ్ చేసేవారు. ఏ రాధా గారని చీరాల ఎస్ఐ ఉండేవారు. వారు కూడా ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తూ తీసుకెళ్తూ అన్నీ చేస్తూ వచ్చాం. ముఖ్యంగా చీరాల అని అంటే స్టూర్తపురం మీదనే కాన్సన్ట్రేషన్ ఉండేది. స్టూర్తపురం వచ్చి బాపట్ల సర్కిల్ గుంటూరు డిస్ట్రిక్టు. కానీ అదేదో అనుసంధానం వచ్చి చీరాలకు ఉండేది. చీరాల ఆఫీసర్స్ మాత్రమే క్రిమినల్స్ను హోల్డ్ చేయగలరు అనే నమ్మకంతో వర్కింగ్ ప్యాటర్న్ అంతా జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో హాట్ టాపిక్ ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు. హీ వాజ్ నెవర్ సీన్ బై పోలీస్ అట్ ఎనీ టైం. అప్పుడు ఇంత డ్రాయింగ్ గీచి వాడి ఫేస్ ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అది. మేము ఇన్యూమరబుల్ రేట్స్ కూడా చేశాం. ఎట్లా 3 రాష్ట్రాల నుంచి పోలీసులు వచ్చేవారు. ఆ 3 రాష్ట్రాల వాళ్ళ పోలీసులకు ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు వెళుతూ 100 మెంబర్స్ అట్లా 300 మెంబర్స్ వరకు వచ్చి అంతా స్టూర్తపురం అందరినీ సరౌండ్ చేసేసి వాడి కోసం ట్రై చేసేవాళ్ళు. అది ఏదో కానీ మరి మొత్తం మీద వాడి అదృష్టం అనండి లేకపోతే వాడు హీరోయిజం అని అనుకోండి, వాడు తప్పించుకొని పోతూనే ఉన్నాడు. ఎవరు? టైగర్ నాగేశ్వరరావు. అప్పుడు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్, డిఎస్పీ గారి మీటింగ్లో ఉండి వాడు చిలకరూరుపేట వస్తున్నాడు అని చెప్పి తెలిసిందయ్యా సత్యనారాయణ, నువ్వు చూడు అని ఒక మాట అన్నారు. దాన్ని కాస్త సీరియస్గా తీసుకున్నాను. నేను తీసుకొని ఒక నేరస్తుని పట్టుకున్నాను. వాటితోటి చెప్పి అరే నాకు మంచి పెద్ద నేరస్తుడు దొరికితే నిన్ను నీ కేసుల్లో నుంచి తీసేస్తానరా బాబు, నాకు పని చేసి పెట్టాలి నువ్వు అని. సార్ నేను చేస్తాను సార్, నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఎవరో పెద్ద నేరస్తుడట, వాడెవరో చాలా పెద్ద నేరస్తుడు అంటున్నారు సార, మీరు గట్టిగా చేస్తానంటే మాత్రం నేను సహకరిస్తాను సార్. గట్టిగా చేస్తామని ఎలా నీకు చెప్పిందని పంపించాం. ఒక చిన్న స్కెచ్ వేసి కారంచేడులో ఒక టెంపుల్ థెఫ్ట్ చేయాలి.
ఆ టెంపుల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ దగ్గర నుంచి ఒక గ్రూప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ గ్రూప్ తాళాలు ఫస్ట్ బ్యాచ్ దగ్గర ఉన్నాయి. తాళాలు తీసుకొని వచ్చి మేము ఇస్తాం నీకు. నువ్వు పోయి టెంపుల్ థెఫ్ట్ చేసి ప్రాపర్టీ తీసుకెళ్ళిపోవాలంతే. అంటే ఒక తాళం ఉందనుకొని ఆ ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ మీద కేసు వచ్చేస్తుంది. అది మా స్కెచ్. దానికి మీరే దొంగతనం చేయించారా? దొంగతనం చేయడానికి ఇన్వైట్. దానికి ఇన్వైట్ చేసినప్పుడు 344 వెంకటేశ్వర్లు అని ఒక రైతు మాది ఉంటారు కానిస్టేబుల్, వాడికి కొద్దిగా బౌడ్ లెగ్స్ అంటే దొడ్డి కాడు, వాడు చుట్ట తాగుతాడు, షర్ట్ వేస్తాడు, పంచ కడతాడు, పాలిటీషియన్ ఉంటాడు. అతన్ని ఎన్నుకొని వాడు నోటుగుండా పోలీస్ అనే పదం రాదు, వాడే ఆ ఊరి పెద్దని చెప్పి పంపించి పంపిస్తే బల్లాపల్లి అడవుల్లో ఒక కొండ మీద ఉన్నాడు వాడు. సరే, వాడితో మాట్లాడి ఎప్పటికీ 4-5 ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత కానీ వీడిని తీసుకెళ్ళలే. వీడిని వాడికి పరిచయం చేశారు. వాడు నేను రేపు మేదమెట్లు వచ్చేస్తాను, అవుట్స్కర్ట్స్లో కలవండి, మనం ఎప్పుడు కాలం చేయడం పోయి చెప్తాను అని అక్కడ దాకా తీసుకుని వచ్చి వదిలిపెట్టాడు. ఆ మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నాడు. మేము మేదమెట్లకి వెళ్తే అంటే దొంగతనంకి చేయమని టైగర్ నాస్టర్కి ఇన్విటేషన్, ఇన్విటేషన్ బై త్రూ ఏ అఫెండర్, ఏ నోన్ అఫెండర్ టు హిమ్. ఓకే. వాడు ద్వారా పోతే మధ్యలో ఎవరు అంటే ఒక రైతు ప్రోద్బలంతో, ఆ రైతు వచ్చి కానిస్టేబుల్ మొట్టి వీడు వెళ్ళి వాడిని పిలుచుకొని వచ్చేసాడు. మనకి మేదమెట్ల అవుట్స్కర్ట్స్కి వస్తానన్నాడు, వాడు రాలే. ఈ మీడియేటర్ వచ్చాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రామానుజం అని ఎస్ఐ గారు ఉండేవారు. మేదమెట్లు వచ్చి అవుట్ పోస్ట్ అద్దంకి వచ్చి మేదమెట్లలో అవుట్ పోస్ట్ ఉండేది. ఏమిటయ్యా నువ్వు టైగర్ నాశనం గురించి ఏంది నువ్వు చేసేది, ఇదంతా అనవసరమయ్యా సత్యా, డోంట్ వేస్ట్ యువర్ టైం అని అన్నాడు. ఫోన్లేండి సార్, ఏదో చిన్న ఎఫర్ట్ చేస్తున్నావు, తప్పే ఉంది. వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వు తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పావరా అని చెప్పి వాడికి కొద్దిగా పోలీసు ఇదితో ట్యాకిల్ చేస్తే, నేను ఖచ్చితంగా పట్టిస్తాను సార్, వాడు నాకు కూడా కొంత హాయం చేసి ఉన్నాడు అని చెప్పి వాడు ముందుకు వచ్చాడు. ఆ రోజు విత్డ్రా వెనక్కి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ వాడు సడన్గా పరుచూరు వచ్చేసేసి 7:30 కల్లా, సార్ హీఈస్ దేర్ రెడీ అట్ తెలకూరుపేట ఇన్ హట్ అన్నాడు. మాకు బ్రీతింగ్ టైం లేక 311 వెంకటప్పయ్య అని అన్నాడు కానిస్టేబుల్. నువ్వు పోయి ఆ గుడిసె దగ్గర చూడవయ్యా, నేను వెనక పార్టీ వేసుకొని వచ్చేస్తాను అని చెప్పి అతను పంపించా. అతను కూడా ఒక పెద్ద రైతు ఉన్నట్టే ఉంటాడు అప్పుడు, అంతా ఓల్డ్ కానిస్టేబుల్స్ పాపం అలా ఉండేవాళ్ళు. అతను పోయి చూశాడు, వాడు నిద్రపోతున్నాడు సార్ అని అక్కడి నుంచి ఫోన్ చేశాడు ల్యాండ్లైన్ నుంచి. మధ్యలో నుంచి చిలకలూరు పెట్టి వెళ్ళి ఫోన్ చేశాడు. 30 కిలోమీటర్స్ ఫ్రీక్వెంట్ ఉన్నాయి మోటార్ సైకిల్ బస్సులు అది వెళ్తుండేవి లారీలు. వితిన్ 20 మినిట్సే మనకు కాల్ వచ్చేసింది, ఇలాగా మేము రెడీ అయిపోయినాము. సెంటర్కి వచ్చేసిన తర్వాత పబ్లిక్ని గ్యాదర్ చేశాను. అప్పటికే 2 లారీ లోడ్స్ ఆఫ్ పబ్లిక్ వచ్చారు. అందరూ దే షుడ్ బి ఎక్విప్డ్ విత్ వెపన్స్, ప్రతి ఒక్కరి దగ్గర కర్ర పలుగో లేకపోతే కత్తో లేకపోతే ఏదైనా సమ్ ఆయుధం అనేది ఉండాలి అని తీసుకెళ్ళి మన పరుదూరు అవుట్స్కర్ట్స్ వచ్చి గుంటూరు ఒక వేవ్ వెళ్తుంది, చిలకూరుపేట ఒక వేవ్ వెళ్తుంది. ఒక లారీ 2 లారీలు దింపి ఒక లారీ వెనక్కు తిప్పి, బాయ్ మీకు ఎవరికన్నా ఇబ్బందులుండి ఇంట్లో తల్లిదండ్రి ముసలివాళ్ళు ఉండి వైఫ్ ప్రెగ్నెంట్గా ఉండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మళ్ళీ రేపు ఏదైనా జరిగితే మేము బాధపడతాం, వాడు చంపచ్చు మనం చంపచ్చు, ఏమైనా జరగచ్చు అక్కడ, అందుకని అలాంటి సంశయాల్లో ఉండే వాళ్ళందరూ ఈ లారీ ఎక్కండి, మిమ్మల్ని వెనక దూరంగా పెడతాం, బాగా ధైర్యంగా ఉండేవాళ్ళు ఈ లారీ ఎక్కండి అని పెట్టి వాళ్ళ వెపన్స్ అన్ని తీసి ఒక లారీకి ఇచ్చేసేసి లారీలో నేను ముందు ఎక్కి మేము వెళ్ళాము. వెపన్ అంటే కర్రడా తుపాకులా? ఏ వెపన్స్ ఉంటే కర్రలు, వాళ్ళ దగ్గర తుపాకులు ఎట్టుంటాయి? మన కానిస్టేబుల్స్ ఉన్నారు, ఒక ఏపీఎస్పీ లక్కీగా వచ్చింది, వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర 2 తుపాకులు మాత్రమే తీసుకురామన్నాను, ఎక్కువ తుపాకులు కూడా అవసరం లేదండి. తీసుకొని వచ్చినారు, నా దగ్గర రివాల్వర్ లోడ్ చేసుకొని నేను వెళ్ళాము. ఈ పనులు ఉన్న వాళ్ళందరినీ వెనక పంపించేశాను, వీళ్ళు వేస్ట్ పీపుల్, వీళ్ళంతా వీళ్ళతో పనికిరాదండి. ఈ లారీ లోడ్ తీసుకెళ్ళి ఎలా ఉంటుంది అయ్యా అక్కడ అంటే, మధ్యలక్ష్మి కంపెనీ మనం పోతూ ఉంటే రోడ్డు రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ గుడిసెలో ఉన్నాడని చెప్పి వీళ్ళు చెప్పారు. అందుకని దాన్ని డీ షేప్లో 3 డీస్గా డివైడ్ చేసేసి నేను ఫస్ట్ ఎంటర్ అవుతా. నన్ను తప్పించుకొని వాడు పారిపోతుంటే మీరు పరిగెత్తద్దు, మీ దాకా పరిగెత్తిన తర్వాత వాడు ఫైర్ చేసినా సరే, ఈవెన్ యూ క్యాచ్ హిమ్ ఆర్ కిల్ హిమ్ ఐ విల్ టేక్ కేర్ అని వాళ్ళకి అంత స్వతంత్రం ఇచ్చేస్తే పబ్లిక్ కూడా బాగా మోటివేట్ అయిపోతారు. అయిన తర్వాత మేము పోయేటప్పటికి లక్కీగా ఆ తడికట్టు నెట్టాము,
లోపల 45 పడుకున్నారు సర్ప్రైజింగ్గా. వాడు మాత్రం తడికలోంచి రివాల్వర్ తీశాడు. వాడు సగం మెడుకుగా ఉన్నాడు. వాడి మీద కాలేసి తొక్కి ఎవరో మనకు తెలియదు ఇదని అఫెండర్ అని చెప్పి పట్టుకున్నాం. నలుగురిని తీసుకొని వచ్చాము. అందరికీ వెనకాల చేతులేసి కట్టేసేసి అదే లారీలో ఎక్కించాము. అప్పటికే పెద్ద కమోషన్ అంటే దాదాపు 100 మంది దిగారు. చిలకూరుపేటలో ఏరికి రాజుగారు అని చెప్పి వారు ఎస్ఐగా ఉండేవారు. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఏదో ఒక వారెంట్ పెండింగ్ ఉంటే వచ్చామే, చాలామంది జనం కూడారు, నేను కంగారు పడద్దని చెప్పండి ఎస్ఐ గారికి, వాడిని తీసుకెళ్తున్నాము అని చెప్పి బ్రీఫ్గా చెప్పి, ఎందుకంటే ఏం జరిగిందో అనేటువంటి కౌంటర్ వస్తుంది కదా. తీసుకొని వచ్చిన తర్వాత వాడు చెప్తే ఎవర్రా నువ్వు, ఎందుకు ఎవర్రా మీరు టైగర్ నాగేశ్వర అంటే, అయ్యా టైగర్ కాదయ్యా నేను గరికా నాగేశ్వరరావు అయ్యా అన్నాడు. వాడు గరికా నాగేశ్వరరావు వాడు ఇంటి పేరు. మరి ఏంటో అందరూ అట్ట అంటారయ్యా, అందులో నాకేం తెలుస్తాయా, నాది ఏం లేదయ్యా, ఊరికే అట్ట అంటారయ్యా అని. సరే ఆయన కొద్దిగా అసట్ ఏం చేస్తే వాడు ఇంట్రెస్టింగ్గా ఏం చెప్పాడంటే, 2 డేస్ బ్యాక్ మీరు లారీలో కారంచేడు గేట్ దగ్గర లారీ ఆపి ఎక్కారు సార్, మీరు మీ కానిస్టేబుల్, నేను లారీలో కూర్చున్నా, డ్రైవర్ చెప్పాడు అయ్యగారు వస్తున్నారా మీరు పైకి పోండి, నేను లారీ టాప్ మీద కూర్చున్నాం, మీరు పరిచుల్లో దిగారు, మిమ్మల్ని నేను చూశాను సార్, అంతకుముందు కూడా ఒకసారి చూసున్నాను మిమ్మల్ని, మీరు బాగా ఇదిగా ఉంటారని చెప్పి చెప్పారు, క్రిమినల్స్ అందరూ కూడా భయంగా ఉన్నారు మీరంటేను అని వాడి వైపు నుంచి చెప్పాడు. అంటే వాడిని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అనమాట. ఇంత పెద్ద రేడియేషన్ మనం పట్టుకొని వచ్చిన తర్వాత టక్కని చెప్పి గుంటూరుకి ఒంగోలుకి కాల్స్ బుక్ చేసాము, ట్రంక్ కాల్స్. ఒంగోలు కాల్ ఏమో చీరాల వెళ్ళి చీరాల నుంచి మళ్ళీ ఒంగోలు కనెక్షన్ కావాలి. గుంటూరుకి ఏమో డైరెక్ట్గా డీఐజీకి కాల్ మెచ్యూర్ అయింది. మనం ఎస్ఐ గారు కాల్ ఇచ్చారంటే టక్కని ఇచ్చేవాడు పాపం. డీజీ గారికి చెప్పాను సార్ టైగర్ నేషనల్ పట్టేశాను, ఇది నో అండర్ మై కంట్రోల్. ఓ నో 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 డోంట్ క్రై చేసే, ఇట్ ఇస్ ఆల్ ఫాల్స్ హుడ్ సంథింగ్ విల్ గో ఆన్ అండ్ ప్రెస్ విల్ క్రిటిసైజ్ యూ అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ విల్ బీ డూమ్డ్ అవుట్. అది ఏం లేదు సార్, కరెక్ట్ అను, 100% కరెక్ట్, ఐఎమ్ ష్యూర్ ఆఫ్ ఇట్. నో నో ఐ విల్ సెండ్ యువర్ ఎస్పీ, డోంట్ బి హేస్టీ, ఐ ఎనీహౌ ఐ విల్ థ్యాంక్ యూ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అని అన్నాడు. సో ఈలోగా వారు అక్కడికి వాళ్ళ ట్రంకాలతో ఎస్పీ గారికి మాట్లాడారు. ఎస్పీ గారు ఆయన కాల్ తీసుకుని ఎవరు ఆయన కస్టడీ ఉంది కాబట్టి నాకు కొట్టేసి సార్ ఒక అఫెండర్ పట్టుకుని కూడా ఎస్పీకి చెప్పాలి కానీ మీరు డైరెక్ట్ చెప్పండి. ఎస్పీ కాల్ బుక్ చేసా, కాల్ బుకింగ్ పోలీస్ స్టేషన్ నుంచి. కానీ మీకు ఇమీడియట్ బాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కదండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వీళ్ళంతా, కానీ వాళ్ళకు చెప్తాం ఇది ప్రాసెస్లో ఎట్టుంటుందంటే కాస్త హయ్యర్ లెవెల్లో ట్యాకిల్ చేసే మ్యాటర్ అండి. డీఈ ఏం చేశారంటే ఎస్పీకి చెప్పేశారు. ఎస్పీ వచ్చి ఏందా సత్యనారాయణ నువ్వు ఏందా కంగారు పెట్టించేస్తున్నావు, డీఈజీ గారికి ఎందుకు చెప్పావు, ఆయన నాకెందుకు చెప్పలేదు అని అంటే ట్రంకాలు ముందు అక్కడ మూగింది సార్, మాకు చీరాలకు కూడా రాలేదు కాదు, చీరాలకు ముందు రావాలి, చీరాల నుంచి మీకు రావాలి. అంటే నువ్వు ఏం కంగారు పడద్దు, నువ్వు ఏం చెప్పొద్దు ఎవరికి, నేను స్పెషల్ పార్టీని పంపిస్తానంటే ఎవరున్నారు సార్ స్పెషల్ పార్టీ, నోబడీ హ్యాస్ సీన్ హిమ్ సోఫా, ఎందుకంటే ఎవరు ఐడెంటిఫై అవుతారు, నేను చెప్పేది కరెక్టు, వాళ్ళ ఫాదర్ నేమ్స్ అవన్నీ కూడా కనుక్కున్నావు, ఫాదర్ మదర్ నేమ్ అవన్నీ అంటే ఓకే యూ హోల్డ్ ఆన్ డోంట్ టెల్ ఎనీబడి, ప్రెస్కి చెప్పొద్దు. సరే వచ్చేసారు ఇలాగ సర్టిఫికెట్ బ్యాచ్ వాళ్ళే వచ్చేసారు. వచ్చి ఎవర్రా టైగర్ నాగేశ్వర ఎవర్రా, వాళ్ళు చేశాడు ఇదే సార్ టైగర్ నాగేశ్వరరావు అని. అంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ తెలియదు, వాళ్ళు మంచి క్రైమ్ పార్టీ బాగా అందరి క్రిమినల్స్ తెలుసు వాళ్ళకు, వీడిని తెలియదు. పట్టుకున్న తర్వాత వాడిని ఏదో 4-5 క్వశ్చన్లు వేసి వాళ్ళ బాగుమోదులు వాళ్ళని గురించి అడిగేటప్పుడు వాడు కన్ఫర్మేషన్ చెప్పారు. కన్ఫర్మ్డ్ సార్ అని చెప్పి మన ఎస్పీ గారికి డీజీ గారికి వాడు చెప్పారు. ఓ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడ మాకు లాకప్ లేదు, ప్రైవేట్ హౌస్ వేటపాడని లాకప్లో పెడదాము, వాడితో కూడా ఒక కానిస్టేబుల్ లోపల పెట్టి ఇద్దరికి హ్యాండ్ కఫ్ వేసి లోపల పెడదామని మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. ఏం సార్ అది, కానిస్టేబుల్ లోపల పెట్టడం ఏందండి, విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి చెప్పి అక్కడ వదిలిపెట్టేసి తర్వాత ఈ వాజ్ హ్యాండ్ ఓవర్ టు ఒంగోలు. మా గురువు గారు తుక్కపల్లి వెంకటేశ్వరరావు గారు మురళి వీళ్ళందరూ అక్కడ ట్యాకిల్ చేస్తారని వాళ్ళకి అప్పచెప్పారు. ఎస్పీ గారు వచ్చారు ఒకసారి, వచ్చి నన్ను స్టోర్ దూరం తీసుకెళ్ళి అసలు ఎలా చేసావయ్యా సత్యాన, ఎవరి వల్ల కావడం లేదు, 3 రాష్ట్రాలు వాళ్ళందరూ ఎంటర్ పెడుతున్నారు, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అయితే, హౌ కుడ్ యూ డూ ఇట్ అని. నేను ముందు పబ్లిక్ హెల్త్ తీసుకొని చేశాను సార్, ఇట్లా జరిగింది, నాకు తెలిసి చేశాను, తెలియకుండా కాదండి ఇది,
అని అన్న తర్వాత వారు సాటిస్ఫై అయ్యి పాపం ఒక 100 రూపీస్ కవర్లో పెట్టి ఇచ్చి నీకేం కావాలి చెప్పు అన్నాడు. ఏం అవసరం లేదు కానీ సార్, అరెస్ట్ మాత్రం నేనే చూపించేటట్టు చేయండి, దీని గురించి చాలామంది ఉన్నారు క్యూలో నిలబడి అని అన్నాడు. ఐ అష్యూర్ యూ హీ విల్ బి అరెస్టెడ్ బై యూ ఓన్లీ అని అన్నారు. అంతా అయింది, ఇంటర్గేట్ చేశారు, ఏదో జరిగింది. చివరిలో అంతా అయిన తర్వాత సత్యనారాయణ విల్ అరెస్ట్ హిమ్ అని అన్నారు. చాలామంది యోధులు, వ్యవధాన యోధులు అందరు కింద పడిపోయినారు దాని గురించి. నేనే తీసుకొచ్చి అరెస్ట్ చేశాను, పంపించాము బాపట్ల సబ్జీలకు. చీరాల నుంచి బాపట్ల సబ్జీలు పోయే దారిలో స్టూర్తపురం బస్సులో పోతుంటే బస్సును అటాక్ చేస్తారు సార్, ఏంటండి అలా ఉంటే కష్టము, మీ జీబీ ఇవ్వండి సార్ అని సీఏ గారు అడిగితే నా జీబీ ఇవ్వను అన్నాడు. సరే అది రాసివ్వండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. నువ్వేమయ్యా నాకు పెడతావు లేని పోయింది అని చెప్పి ఈసారి ఇస్తాను ఇంక ఇవ్వండి అన్నాడు. సరే అలాగే సార్ చెప్పి ఆసారి జీబీ ఇచ్చారు. జీబీలో పోయి తీసుకొని వచ్చి వాళ్ళు తీసుకుపోయి పిండ్ ఆఫ్ సైలెన్స్ వాడిని కోర్టు తీసుకొని వచ్చారంటే రాగానే 2 మినిట్స్ రిమాండెడ్ అని మళ్ళీ హ్యాండ్ అవ్వాలి కానీ దారిలో అటాక్ చేసి ఏదైనా జరగచ్చు, స్టూర్తపురంలో బాంబ్స్ గిమ్స్ వేసి చేయొద్దని. నెక్స్ట్ టైం నుంచి ఎస్పీ గారు ఒక పెద్ద వ్యాన్ పంపించి అంతా అరేంజ్ చేశారు. ఇదంతా అయిపోయింది, ఇట్ అయిపోయింది. నేను తర్వాత ఒంగోలు తాలూకాకి వెళ్ళాను. దాదాపు 1 ఇయర్ 1.5 ఇయర్ గడిచింది. వాడు నెల్లూరు జైలు నుంచి వాడు పారిపోయినాడు. పారిపోయిన తర్వాత మళ్ళీ ఈ కేమ్ బ్యాక్ సేమ్ ఇన్ఫార్మెంటు మళ్ళీ మనల్ని ఎత్తుకుంటూ ఒంగోలు వచ్చాడు. నేను ఒంగోలు తాలూకా రిలీవ్ అయ్యి సెలవు పెట్టిండే, నేను ఫ్యామిలీ నెల్లూరు ఉంటే నెల్లూరు పోయినా. ఇంకా ఎవరు చెప్పని తెలియక ఆవిడ మురళీన ఉంటే అతనికి చెప్పాడు. అతను వచ్చాడు, అతను పోయి పాప వాడిని ఫైర్ చేశాడు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్, ఇంకా వాడి స్టోరీ. అక్కడ నెల్లూరులో సబ్జీలోంచి తప్పించుకోవడం అనేది ఇక్కడ వాడి యొక్క ఫైరింగ్ అంతటితో ఆ కథ ముగిసింది.